మహాభారతం ప్రకారం ప్రతీప రాజు కురు రాజ్యానికి రాజు. అతని చిన్న కుమారుడు శంతనుడు వేటకు వెళుతుండగా గంగా నది ఒడ్డున ఒక అందమైన స్త్రీని చూస్తాడు. అతను ఆమెతో ప్రేమలో పడి తనని పెళ్లి చేసుకోమని కోరుతాడు. ఆమె అతని ప్రతిపాదనను అంగీకరించింది, కానీ ఒక షరతు విధిస్తుంది. అతను తన చర్యలను ఎప్పటికీ ప్రశ్నించకూడదని, ఒకవేళ ప్రశ్నిస్తే ఆమె అతనిని విడిచిపెట్టి వెళ్లిపోతానని చెప్తుంది. శంతనుడు అందుకు అంగీకరించి ఆమెతో సంతోషంగా వైవాహిక జీవితం మొదలుపెట్టాడు. అయితే ఒక బిడ్డ జన్మించినప్పుడు రాణి అతన్ని గంగా నదిలో ముంచివేసింది. అలా ఒకరి తర్వాత ఒకరు ఏడుగురు కొడుకులు పుట్టగానే వారిని ఆమె నదిలో ముంచుతుంది. శంతనుడు అతని నిబద్ధత కారణంగా మౌనంగా ఉంటూ వచ్చాడు. ఆమె ఎనిమిదవ బిడ్డను నదిలోకి విసిరేయబోతుంటే శంతనుడు తనను తాను నియంత్రించుకోలేక ఆమెను ఆపి ఆమె చర్యల గురించి ప్రశ్నించాడు. శంతనుడి కఠోరమైన మాటలు విన్న ఆ స్త్రీ తనను తాను గంగాదేవతగా వెల్లడించి తన చర్యలను సమర్థించుకుని దాని కారణం ఇలా వెల్లడిస్తుంది. ఒకసారి దివ్య వసువులు మరియు వారి భార్యలు అడవిలో ఆనందిస్తూ ఉండగా ఒక అద్భుతమైన ఆవును గుర్తించి దానిని దొంగిలించమని తన భర్తను కోరింది. ఆ ఆవు నందిని. కోరికలు తీర్చే ఆ ఆవు సురభి కుమార్తె మరియు వశిష్ఠ మహర్షి యాజమాన్యంలో ఉంటుంది. తన సోదరుల సహాయంతో ద్యు దానిని దొంగిలించడానికి ప్రయత్నిస్తాడు, కాని వశిష్ఠుడు వారిని గమనించి మృత్యువుగా పుట్టి దుర్భరమైన జీవితాన్ని అనుభవించమని శపిస్తాడు. తరువాత వారి విజ్ఞప్తిపై వశిష్ఠుడు దయచూపి మిగిలిన ఏడుగురు వసువులకు వారు జన్మించిన వెంటనే విముక్తి పొందుతారని చెప్పారు. అయితే క్యూ దొంగతనం యొక్క కథానాయకుడు కావడంతో భూమిపై ఎక్కువ కాలం జీవించమని శపించబడతాడు. తన కుమారులు పుట్టకముందే ఏడుగురు పిల్లలు పుట్టిన వెంటనే వారిని చంపాలని గంగను అభ్యర్థించారు. అందుచేత వారిని నదిలో ముంచానని తెలుపుతుంది. ఇది విని శంతనుడు దుఃఖంతో మరియు పశ్చాత్తాపంతో నిండిపోతాడు. గంగ అతన్ని విడిచిపెట్టి దేవలోకానికి వెళ్తుంది. అదృశ్యమయ్యే ముందు ఆమె తన వారసుడిని తిరిగి ఇస్తానని శంతనునికి వాగ్దానం చేస్తుంది. గంగ తన కుమారునికి దేవవ్రత అని పేరు పెట్టి అతనిని వివిధ లోకాలకు తీసుకువెళ్లి ఋషులు దేవతలచే శిక్షణ ఇప్పిస్తుంది. తరువాత దేవవ్రతుడిని శంతనుడికి అప్పగించాగా అతను దేవవ్రతుడిని వారసునిగా చేస్తాడు. అతని దైవిక నేపథ్యం మరియు అర్హత కారణంగా పౌరులు అతన్ని ప్రేమిస్తారు. ఇంతలో శంతనుడు అడవికి వెళ్లి యమునానది దాటే పడవలను నడిపే సత్యవతి అనే మత్స్యకారిని కలుస్తాడు. అతను ఆమెతో ప్రేమలో పడి ఆమె తండ్రి వద్దకు పెళ్లి చేయమని కోరుతాడు. అయితే సత్యవతికి పుట్టిన కుమారుడిని వారసుడిగా చేస్తానని వాగ్దానం చేయాలని మత్స్యకారుడు చెబుతాడు. శంతనుడు దేవవ్రతుడినే సింహాసనంపై చూడాలనుకుని ఆ ప్రతిపాదనను తిరస్కరించి రాజభవనానికి తిరిగి వస్తాడు. అప్పటి నుండి అతను దుఃఖంలో ఒంటరిగా మంచం మీద గడపడం ప్రారంభించాడు. దేవవ్రతుడు తన తండ్రి యొక్క దుఃఖాన్ని గమనించి దాని వెనుక ఉన్న కారణాన్ని ఒక మంత్రి నుండి తెలుసుకుంటాడు. దేవవ్రతుడు వెంటనే జాలరుల కుటీరానికి వెళ్లి సత్యవతిని తన తండ్రికిచ్చి వివాహం చేయాలని వేడుకుంటాడు. కాని మత్స్యకారుడు తన మునుపటి కోరికను పునరావృతం చేస్తాడు. తన తండ్రి ఆనందం మరియు సంతోషం కోసం దేవవ్రతుడు సింహాసనానికి తన హక్కులను వదులుకోవడానికి సిద్ధపడి సత్యవతి కొడుకును రాజ్య సింహాసనంపై ఉంచుతానని వాగ్దానం చేస్తాడు. అతనిని సంతృప్తి పరచడానికి దేవవ్రత జీవితకాల బ్రహ్మచర్య ప్రతిజ్ఞ చేశాడు. తద్వారా వైవాహిక జీవితంలోని ఆనందాలను తిరస్కరిస్తాడు. స్వర్గం నుండి దేవతలు పుష్పాలు కురిపించారు. అతను భయంకరమైన ప్రతిజ్ఞ చేసినందున అతనికి భీష్ముడు అని పేరు వచ్చింది. జాలరి అంగీకారంతో భీష్ముడు సత్యవతిని రథంపై తన తండ్రి వద్దకు తీసుకెళ్లి తన ప్రతిజ్ఞ గురించి తెలియజేస్తాడు. ప్రేమగల తండ్రి శంతనుడు అతనికి ఇచ్చా మృత్యువు అనే వరం ఇస్తాడు. అంటే అతని మరణ సమయాన్ని అతనే నియంత్రించుకోవడం. శంతను మరియు సత్యవతి వివాహం చేసుకుంటారు. వారికి ఇద్దరు పిల్లలు చిత్రాంగద మరియు విచిత్ర వీర్యలు జన్మిస్తారు. చిత్రాంగదుడిని రాజుగా పట్టాభిషేకం చేయగా అతడు ఒక గంధర్వుడి చేత చంపబడతాడు. అందుచేత విచిత్ర వీర్యునికి రాజ్య పట్టాభిషేకం చేస్తారు. అదే సమయంలో అంబ కాశీరాజు యొక్క పెద్ద కుమార్తె. ఆమెకు అంబిక మరియు అంబాలిక అనే ఇద్దరు చెల్లెళ్లు ఉంటారు. అంబ మరియు శల్వ రాజు రహస్యంగా ప్రేమలో ఉంటారు. ఒక మంచి రోజు చూసుకుని కాశీరాజు తన ముగ్గురు కుమార్తెలకు స్వయంవరం ప్రకటిస్తాడు. విచిత్ర వీర్యుడు అసమర్థుడని భావించి కురు రాజ్యానికి ఆహ్వానం పంపడు. అంబ సల్వ రాజుకి వరమాల వేసి తన వరుడుగా స్వీకరించబోతుండగా అదే సమయానికి ఆగ్రహంతో భీష్ముడు అక్కడికి వచ్చి ముగ్గురు రాణులను అపహరించి తన సవితి సోదరుడైన విచిత్ర వీర్యునికి వధువులుగా తీసుకువెళ్తాడు. అడ్డొచ్చిన అందరూ రాజులని ఓడిస్తాడు. హస్తినకు వచ్చాక అంబ తాను శల్వ రాజుని ప్రేమించానని తనని తిరిగి వెళ్లనివ్వమని విచిత్ర వీర్యుని కోరగా అందుకు అంగీకరించి అంబికను అంబాలికను వివాహమాడతాడు. అంబ ఎంతో ఆనందంతో తిరిగి శల్వ రాజు వద్దకు వెళ్లగా నేను స్వయంవరంలో ఓడిపోయాను, నిన్ను వేరే వ్యక్తి తాకడని నిరాకరిస్తాడు. బాధలో ఉన్న అంబ తిరిగి విచిత్ర వీర్యుని వద్దకు వెళ్లి తనను అంగీకరించమని కోరుతుంది. కాని దురదృష్టవశాత్తు విచిత్ర వీరుడు కూడా ఇచ్చిన మాట ప్రకారం శల్వ రాజు వద్దకే వెళ్లమని చెప్పి ఆమెను అంగీకరించడు. తీవ్ర విసుగు చెందిన అంబ భీష్ముడి వద్దకు వెళ్లి నువ్వే స్వయంవరంలో నన్ను గెలుచుకున్నందున నువ్వే నన్ను వివాహం చేసుకోవాలని ప్రార్థిస్తుంది. అయితే అప్పుడు భీష్ముడు తన ప్రతిజ్ఞ గురించి చెప్తాడు. ఇది అంబకు మరింత కోపం తెప్పిస్తుంది. తీవ్ర కోపంలో నువ్వే నన్ను అపహరించి తీసుకువచ్చి నన్ను ఈ నరకంలో వేశావు, ఖచ్చితంగా నువ్వు అనుభవిస్తావు అని భీష్ముడితో చెప్పి వెళుతుంది. తన తండ్రి వద్దకు వెళ్లకుండా ప్రతీకార మార్గాల గురించి ఆలోచిస్తూ అడవిలో వెళ్తుండగా కొందరు ఋషులు కలుస్తారు. వారు ఆమెను ఓదార్చి పరశురాముడిని కలవమని చెప్తారు. పరశురాముడు శ్రీ మహావిష్ణు అవతారంలో ఒకరు మరియు భీష్మునికి గురువు.
అంబ తన పరిస్థితిని పరశురాముడికి వివరించింది. పరశురాముడు ఆమెకు రెండు ప్రతిపాదనలు ఇచ్చారు. నేను సాల్వుడిని నిన్ను అంగీకరించేలా ఒప్పిస్తాను లేదా భీష్ముడితో పోరాడి ఓడిస్తాను అని చెప్పారు. అంబ నిస్సందేహంగా తాను ఓడిపోయిన భీష్ముని చూడాలనుకుంటున్నానని చెప్పింది. పరశురాముడు తన పరివారంతో కురుక్షేత్రానికి వచ్చి తన రాక గురించి భీష్మునికి సందేశం పంపినప్పుడు భీష్ముడు తన గురువును చూడటానికి వచ్చి అతనికి సంప్రదాయ మర్యాదలు ఇచ్చాడు. సంతోషించిన పరశురాముడు అంబను స్వీకరించమని చెప్పి భీష్ముని బ్రహ్మచర్య ప్రతిజ్ఞను నిలిపివేయాలని ఆజ్ఞాపించాడు. భీష్ముడు నిరాకరించగా కోపోద్రిక్తుడైన పరశురాముడు భీష్ముని చంపేస్తానని బెదిరించాడు. భీష్ముడు ఋషిని శాంతింపజేయడానికి ప్రయత్నించాడు కానీ ఫలించలేదు. ఇరువురు యుద్ధం ప్రారంభించారు. గంగ తన కుమారుడిని అలాగే గొప్ప ఋషిని వేడుకోవడం ద్వారా యుద్ధాన్ని ఆపడానికి ప్రయత్నించింది కానీ విఫలమైంది. 23 రోజుల పాటు జరిగిన మహాయుద్ధం ఫలితం లేకుండా ముగిసింది. దివ్య ఋషి నారదుడు మరియు దేవతల కోరిక మేరకు భారీ విధ్వంసం నుంచి సృష్టిని కాపాడటానికి యుద్ధం నిలిపివేశారు. పరశురాముడు అంబకు జరిగిన సంఘటనలను వివరించి భీష్ముని రక్షణ కోరమని చెప్తారు. అయితే అంబ పరశురాముడి సలహాను వినడానికి నిరాకరించింది. సన్యాసం ద్వారా తన లక్ష్యాన్ని సాధిస్తానని కోపంగా ప్రకటించి వెళ్తుంది. మొదట ఆమె కార్తికేయన్ని ప్రసన్నం చేసుకోవటానికి తపస్సు చేయగా అతను ఆమెకు ఎప్పటికీ వాడిపోని తామరపువ్వుల మాల ఇచ్చి ఎవరైతే ఆ దండను అంగీకరిస్తారో వారు భీష్ముని చంపగలరని చెప్తారు. అంబ అమితానందంతో తనకిచ్చిన ఆ మాలతో భీష్ముని ఓడించి తనకు న్యాయం చేయమని ఆమె వివిధ రాజులకు విజ్ఞప్తి చేసింది. అయితే వారందరూ భీష్ముడి సామర్థ్యాలను తెలుసుకుని నిరాకరిస్తారు. చివరకు ఆమె పాంచాల రాజు ద్రుపదుడిని అభ్యర్థించింది. ద్రుపదుడు కూడా అంగీకరించకపోవడంతో నిరాశతో ఆమె దండను విసిరి వేయగా అది ద్రుపదుని రాజభవనం స్తంభంపై పడుతుంది. మహాశివుడు మాత్రమే తనకు సహాయం చేయగలడని భావించిన అంబ కఠిన తపస్సులు చేయగా శివుడు ఆమె ముందు ప్రత్యక్షమై ఇలా చెప్తారు. భీష్ముడు బ్రహ్మచర్యం యొక్క ప్రతిజ్ఞ అతనికి అతని మరణ సమయాన్ని నిర్ణయించే వరం ఇచ్చింది. అతని మరణానికి నువ్వు మాత్రం కారణం కావచ్చు. అది ఈ జన్మలో అది మీకు సాధ్యం కాదు. ఇది విన్న ఆమె మంటల్లో దూకి ఆత్మహత్య చేసుకుంది. ద్రుపదుడికి సంతానం లేని కారణంగా శివుని అనుగ్రహం కోసం తపస్సు చేయగా తనకు ఆడపిల్ల పుడుతుందని అయితే తర్వాత మగబిడ్డగా మారుతుందని శివుడు వరం ఇస్తాడు. అలా ద్రుపదుడికి అంబ శిఖండిగా పునర్జన్మ పొందింది. పంచాల రాజ్యంలో పెరుగుతున్న శిఖండి మెడలో తామరపువ్వుల మాల పడుతుంది. పాండవులు మరియు కౌరవుల మధ్య కురుక్షేత్ర యుద్ధం జరిగినప్పుడు శిఖండి పాండవుల పక్షం వహించగా భీష్ముడు కౌరవులతో ఉన్నాడు. భీష్ముడు స్త్రీగా ఉన్నవారిపై లేదా స్త్రీ పేరు ఉన్నవారిపై లేదా స్త్రీగా కనిపించిన వారిపై యుద్ధం జరపనని ప్రతిజ్ఞ చేస్తాడు. తద్వారా శిఖండితో పోరాడటానికి నిరాకరించాడు. భీష్ముడు కౌరవ సైన్యానికి నాయకత్వం వహించినప్పుడు శిఖండి పాండవ సోదరులలో మూడవవాడైన అర్జునుడికి రథసారథిగా వెళ్లాడు. శిఖండిని చూసిన భీష్ముడు తన ఆయుధాలను కిందకి దించాడు. శిఖండి మరియు అర్జునుడు భీష్ముని శరీరాన్ని చీల్చారు. అయినప్పటికీ శిఖండి యొక్క అన్ని బాణాలు భీష్ముని గాయపరచడంలో అంత ప్రభావవంతంగా ఉండవు. ఈ దశలో భీష్ముడు చనిపోవాలనే కోరిక కూడా కలుగుతుంది. కూలిపోయే ముందు అర్జునుడి బాణం తనను చంపింది, శిఖండిని కాదు అని అరిచాడు. భీష్ముడు రోజుల తరబడి బాణాల మంచం మీద పడి ఉత్తరాయణ పుణ్యదినాన మరణించాడు. అలా భీష్ముని మరణానికి శిఖండి కారణమై తద్వారా అంబ యొక్క ప్రతీకారం నెరవేరింది.